केंद्र बजेट प्रतिपादन पट मुख्यमंत्री केसीआर मात्लाडिन तीरु बागोलेदनी तेलंगाणा बीजेपी अध्यक्षुडु बंडी संजय ध्वजमेत्तारु। बजेट स्वरूपानी चूसिना केसीआर तीव्रमैन मानसिक ओत्तिडिलो मात्लाडुतुन्नट्लुन्नारनी अभिप्रायं व्यक्तं चेशारु। విలువైన సమయాన్ని బీజేపీ ప్రభుత్వ పాలనపై విషం గక్కేందుకు 2.5 గంటల పాటు వెచ్చించారని ఎద్దేవా చేశారు। రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిన ఘనత ప్రధానమంత్రి మోడీకి దక్కుతుందన్నారు। సాగు విధానాల్లో సమూల మార్పు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు గోధుమలు వరికి మద్దతు ధర కల్పించారని పేర్కొన్నారు। నిజమైన భారతీయుడి కొడుకులారా, ఈ దేశ ద్రోహ విషయంలో స్పందించాల్సిన బాధ్యత మీ ఉంది। బడ్జెట్ విషయ చర్చ తర్వాత దీర్ఘ చర్చ జరగాలి। ఫస్ట్ రాష్ట్ర మూర్ఖుడు మాట్లాడి రాష్ట్రానికి మూర్ఖుడు మాట్లాడిన చర్చ జరగాల్సిందే, జరిగి తీయాల్సిందే। టీవీ యాజమాన్యాల గారు దేశ విజ్ఞప్తి చేస్తున్నా, బడ్జెట్ ఫస్ట్ మూర్ఖుడు మాట్లాడి చర్చ జరపండి। ఫస్ట్ ఈ మూర్ఖుడు లోపల ఎంత కసి దాగి ఉంది, దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు, దేశంలో ఏ విధంగా అలజడి సృష్టించాలనుకుంటున్నాడు, చైన్ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు ఇన్ని కట్టలు అన్ని కూడా ఇవాళ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలు దేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు మూర్ఖుడు। అంబేద్కర్ విషయంలో వివాదాస్పదం చేస్తామని, రాజ్యాంగ విషయంలో వివాదాస్పదం మాట్లాడతాను, అంటే పెద్ద కోపి కాదు, అంత కోపి కాని వాడు ఎవరెప్పుడు రాజేశ్వరుడు ఎవరాడు? ఈ మధ్య వచ్చినాడు స్ట్రాటజీ టీమ్ అంటే 500 కోట్లు ఇచ్చిందట, 500 కోట్లు ఇచ్చే స్ట్రాటజీ టీ పెట్టివాడు ఇద్దరు మొన్న ఇద్దరు తెలిసిందని మొన్న తెలిసింది అలా అగ్రిమెంట్ అలా అయింది। నువ్వే 2000 పుస్తకాలు చదువు, బాత్రూమ్ చదువుతుంది, పడుకోగా చదువుతావు, అన్నం తిరగా చదువుతావు, పెరుగు సంపన్న చదువుతావు, నువ్వే పెద్ద మేధావి అన్ని పని స్ట్రాటజీ చేయాలి, 500 కోట్లు చేస్తున్నావు పెద్ద మేధావి కదా, ఇద్దరు అంటుంటారు క్వశ్చన్స్ అంటే మంత్రం ఉందట, నేను తేలు మంత్రం అంటే మా దగ్గర పాము మంత్రం ఉంది, హాస్పిటల్ తేలు మంత్రం మీ దగ్గర ఉంటే పాము మంత్రం మా దగ్గర ఉంది, అజ్జలు కోవా పక్క అవుతావు బిడ్డ, నువ్వు నడ పెద్ద అవుతావు, ఆ జైలు పోతాయని చెప్పి డిప్రెషన్ లోనే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి నేను ఏం చేస్తా తప్పు చేయలేదు, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా కాబట్టి నన్ను జైలు పంపుతాడు అని చెప్పి చెప్పుకోలే పెద్ద, నేను ఎప్పుడు కాపాడు రాసిపెట్టు, నీ పక్క రాష్ట్ర కూడా ఆ రాష్ట్ర కూడా ఎక్కువ రచ్చా నేను కాపాడు రాసిపెట్టు, తెలంగాణ సమాజం నీ మీద కసి ఉన్నది, ఇవాళ ఎస్సీ సమాజం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎంత కసితో ఉన్నావో తెలంగాణ సమాజం కూడా అంత కసితో నీ మీద ఉన్నది, ఇవాళ నేను పక్క పక్క చప్పట్లు కొడతారు బిడ్డ, పూలు చల్తారు పూడుసల మీద,